शुभोदय मंदार मकरंद माधुर्य मुलदेलु मधुपंबु చెప్పండి నా మనస్సు శ్రీహరి సన్నిధిని ఆశ్రయిస్తుంది ఏ విధంగా అంటే నిరంతరం మందారం పూల మకరందంలో తేలే తుమ్మెద ఉమ్మెత్త పూల మీదికి వెళ్తుందా ఏ మకరందానికి నోచుకొని ఏ మకరందానికి తావివ్వని ఉమ్మెత్త పూల మీదికి వెళ్తుందా నిర్మలమైన గంగా నది కెరటాలలో విహరించడానికి అలవాటు పడిన రాజహంస సాధారణ ఏటికయ్యల్లోకి పోతుందా చక్కని మావి చిగుళ్ళు తిని వసంతకాలంలో మత్తుగా పూసే కోయిల ఏ ఎడారలకు పోతుందా వెన్నెలను ఆరగించే చకోర పక్షి మంచును ఆశిస్తుందా అలాగే ఎల్లప్పుడూ ఆ శ్రీ మహావిష్ణువు పాదారవిందాలను ధ్యానించే నా మనస్సు ఇతరుల వైపు వెళ్ళదు తండ్రి 1000 మాటలు ఎందుకు నా మనస్సు ఎప్పుడూ శ్రీహరి సన్నిధినే చేరుతుంది ఇది భావం చిన్నమాట నిజంగానే ఈ పద్యానికి నాకు స్టేట్ ఫస్ట్ ప్రైజ్ వచ్చింది నేను పద్య విభాగంలో ఎప్పుడు పాడలేదన్నమాట ఫస్ట్ టైం చూద్దాం ఏంటి అది కూడా చూద్దాం అని ట్రై చేశాను నాకు ఎస్ఎస్ దావూద్ సార్ బద్వేల్ ఆ సార్ కూడా గైడెన్స్ ఇచ్చారు ఆ సార్ చాలా గ్రేట్ చాలా చాలా గ్రేట్ ఎందుకంటే మనము స్క్రిప్ట్ లిరిక్స్ దగ్గర ఉంచుకోకపోతే మధ్యలో భయపడతాము మర్చిపోతాం కానీ ఆ సార్ మాత్రము ఆ సార్ గవర్నమెంట్ అబ్బాయి కానీ అదేంటో మరి వందల పాటలు ముఖ్యంగా ఘంటసాల గారి పాటలు వందల పాటలు కూడా అతను ఎనీ దగ్గర అసలు ఏమి కాగితం చూడకుండానే లిరిక్స్ చూడకుండానే సార్ పాడేస్తారు ఓకే ఇంకా ఆ కాంపిటీషన్లో జడ్జెస్ చెప్పారు అంత రాగాలు అందరూ మిగతా వాళ్ళు చాలామంది రాగాలు ఎక్కువ తీస్తున్నారు అనమాట 2 నిమిషాలు 4 నిమిషాలు తీస్తూ ఉండరు అట్లా జడ్జెస్ చెప్పారు అంత రాగాలు అవసరం లేదయ్యా అని చెప్పినా కూడా వాళ్ళు వినలేదు ఎందుకంటే అలాగా ప్రాక్టీస్ చేసి ఉంటారు మనకు అంత రాగాలు రావు కదా మరీ అంతగా నేనైతే మామూలుగా వాడేస్తాను నాకు జడ్జెస్ ఫస్ట్ ప్రైజ్ అనౌన్స్ చేస్తూనే నేను నిజంగా ఆనంద బాష్పాలు అంటారు కదా నిజంగానే ఏడుపు వచ్చేసింది మనకు లైఫ్లో చాలా తక్కువ మూమెంట్స్ ఉంటాయి ఇలాగా వన్ ఆఫ్ మై ఇమ్మెమరబుల్ మెమొరీస్ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్